అందరికి నమస్కారం అండి. రవితేజ రియల్ ఎస్టేట్కి స్వాగతం. సో ఇవాళ మీకోసం నేను G+1 తీసుకొచ్చాను. G+1 కన్స్ట్రక్షన్, 100 స్క్వేర్ యార్డ్సే, తక్కువ ల్యాండ్లో ఉంది, G+1 అనమాట. సో మీ బడ్జెట్ తక్కువ ఉంటే 100 గజాల్లో అయినా సరే G+1 కావాలనుకుంటే ఇది మీకు బెస్ట్ ఆప్షను. అందులో ఇది కార్నర్ బిట్టు, నార్త్ వెస్ట్ కార్నర్ అనమాట. సో కార్నర్ బిల్డింగ్ అనేది మీకు అడ్వాంటేజ్ అవుతుంది. సో ఫ్రంట్ ఎలివేషన్ చూసుకోండి ఒకసారి, కలర్స్ కానీ బిల్డింగ్ అనేది ఏ విధంగా ఉందో. దీని యొక్క లొకేషన్ చూపిస్తాను మీకు. సో ఈ జంక్షన్ అయితే కనిపిస్తుందో, ఇది రాంపల్ ఎక్స్ రోడ్ అండి. ఇటువైపుకి వెళ్తే ఎగ్జిట్ నెంబర్ 8, ఇది ఎగ్జిట్ నెంబర్ 9కి వెళ్ళే రూటు. సో ఎగ్జిట్ నెంబర్ 9కి వెళ్తుంటే మీకు రోడ్డు మధ్యలో లెఫ్ట్ సైడ్లో పెద్దగా VRR ది బ్యాంకెట్ హాల్ ఉంటుంది. సో VRR బ్యాంకెట్ హాల్ కంటే ముందు లెఫ్ట్ టర్న్ తీసుకొని లోపలికి ఒక 1 కిలోమీటర్ వెళ్తే మీకు ఈ ప్రాపర్టీ వస్తుంది. సో 100 ఫీట్ మెయిన్ రోడ్ నుంచి లోపలికి 1 కిలోమీటర్ ఉంటుందండి. బట్ ఇది చాలా చిన్న ఏరియా, తక్కువనే అనమాట. ఈ డిస్టెన్స్ ఏదైతే ఉంటుందో మీరు కంప్లీట్గా రాంపల్లి కానీ బన్లగూడ కానీ వెళ్ళకోకుండా ఈ డిస్టెన్స్ తక్కువనే ఉంటుంది. ఇక్కడ నుంచి వచ్చి మనం లెఫ్ట్ తీసుకుంటే ప్రాపర్టీ దగ్గరికి వెళ్ళచ్చు. ఇది ప్రాపర్టీ యొక్క లొకేషన్ ఇది. సో ప్రాపర్టీ యొక్క డీటెయిల్స్ చెప్తాను. ఇది కార్నర్ పెట్టండి. సో ఇది ఏం కార్నర్ అంటే నార్త్ వెస్ట్ కార్నర్. బిల్డింగ్ యొక్క ఫేసింగ్ ఏమో వెస్ట్ ఉంటుంది, కార్నర్ ఏమో నార్త్ ఉంటుంది. స్క్వేర్ యార్డ్స్ వచ్చేసి 100 స్క్వేర్ యార్డ్స్ అండి, 100 గజాలు. డైమెన్షన్ వచ్చేసి 20x45 డైమెన్షన్, 20x45 డైమెన్షన్. దాదాపుగా మీకు 1700 SFT వస్తుంది, 1500 SFT. ఇంటి ముందున్న రోడ్ వచ్చేసి 40 ఫీట్ రోడ్ ఇది. ప్రైస్ వచ్చేసి 80 లక్ష రూపీస్ ఓన్లీ, 80 లక్షల రూపాయలు మాత్రమే. సో సపోజ్ ఇది ప్లాట్ అనుకుంటే, ఇది ముందున్న రోడ్డు, కార్నర్ బిట్ కాబట్టి ఇటువైపు కూడా మీకు రోడ్ వస్తుంది. సో ఇటువైపు వచ్చేసి మీకు 20 ఉంటుంది రోడ్ ఫేసింగ్, లోపల డెప్త్ వచ్చేసి మీకు 45 ఉంటుంది. 20x45 / 9 చేస్తే మీకు 100 స్క్వేర్ యార్డ్స్ వస్తుంది. ఇంటి ముందున్న రోడ్ వచ్చేసి ఇది 40 ఫీట్ రోడ్ అండి. ఇంటి ముందు అంటే ఇది వచ్చేసి మనకి వెస్ట్ ఫేసింగ్, ఇటువైపు వచ్చేసి మనకి నార్త్ ఫేసింగ్, నార్త్ ఉంటుంది. ఈ రోడ్ ఏమో 40 ఫీట్ రోడ్డు, ఇటువైపు ఏమో మనకి 25 ఫీట్ రోడ్డు. కంప్లీట్గా మీకు దాదాపుగా 1700 SFT వస్తుంది. ప్రైస్ వచ్చేసి 80 లక్ష రూపీస్ ఓన్లీ, 80 లక్షల రూపాయలు మాత్రమే. ఇది కంప్లీట్లీ బిల్డింగ్ యొక్క డీటెయిల్స్ అనమాట. సో ఈ బడ్జెట్లో ఉన్నవాళ్ళు, ఈ లొకేషన్ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చూసి కాల్ చేయండి. డెఫినెట్లీ మీకు బెస్ట్ ప్రైస్కి ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు బిల్డింగ్ యొక్క వీడియో వస్తుంది, వీడియో చూడండి, నచ్చితే నాకు కాల్ చేయండి. థ్యాంక్ యూ. సో ఇది నార్త్ వెస్ట్ కార్నర్, నార్త్ ఫేసింగ్ వెస్ట్ కార్నర్ ఇది. సో ఇంటి ముందు రోడ్డు చూసుకోండి మీకు ఏ విధంగా ఉందో. అటువైపు రోడ్డు కంప్లీట్లీ రెసిడెన్షియల్ ఏరియా. ఫ్రంట్ ఎలివేషన్ చూడడానికి మీకు ఈ విధంగా ఉంటుంది. ర్యాంపు, ఇది పార్కింగ్. ఇక్కడ మీకు స్టెప్స్, స్టెప్స్ ఇంకా వాష్ ఏరియా వస్తుంది. మెయిన్ డోర్ చూడడానికి మీకు ఈ విధంగా ఉంటుంది. ఇది హాల్. డైనింగ్ ఏరియా ఇది. ఇటువైపు కిచెన్ వస్తుంది. ఇక్కడ మీకు బోర్ వస్తుంది, అక్కడ మీకు సంప్ వస్తుంది, వాష్ ఏరియా అది. ఇటువైపు ఫస్ట్ మనకి చిల్డ్రన్స్ వస్తుంది అండి. ఇది ఫ్లోర్, పైన ఫాల్ సీలింగ్, షెల్ఫ్లు. ఇది అటాచ్ వాష్రూమ్.
సో వెళ్తురు మీకు అర్థమైపోయి ఉంటుంది ఆల్రెడీ. మరొకసారి హాల్లోకి వస్తే ఇటువైపు మనకి మాస్టర్ ఉంది, ఫ్లోర్ పైన ఫాల్ సీలింగ్, ఇటువైపు అన్ని షెల్ఫ్లు ఉన్నాయి. ఇది అటాచ్ వాష్రూమ్. ఇది ఎంటైర్లీ గ్రౌండ్ ఫ్లోర్. ఇది ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దాం. ఇది పైన ఫస్ట్ ఫ్లోర్ అండి. ఈ విధంగా ఉంటుంది మెయిన్ డోరు. ఇది హాల్. డైనింగ్ ఏరియా ఇది. సో కంప్లీట్లీ రెసిడెన్షియల్ ఏరియానే అండి. ఇల్లు అయితే బాగానే ఉన్నాయి. ఇది కిచెన్. కామన్, మాస్టర్, చిల్డ్రన్స్. ఇది ముందుగా కామన్. ఇది మాస్టర్ ఫ్లోర్ పైన ఫాల్ సీలింగ్, ఇటువైపు అటాచ్. చివరిగా మిగిలింది చిల్డ్రన్స్ అండి. ఫ్లోర్ పైన ఫాల్ సీలింగ్. సో ఇది ఎంటైర్లీ బిల్డింగ్. ఇది బిల్డింగ్ సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఆల్రెడీ వీడియో స్టార్టింగ్లో చెప్పడం జరిగింది. మీకు మరొకసారి చూడాలనిపిస్తే డిస్క్రిప్షన్ ఉన్నాయి, చూడండి. థ్యాంక్ యూ.